ఆకుపచ్చ గురువింద వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అసలు ఆకుపచ్చ గురువింద దాన్ని ఎట్లా గుర్తించుడు, దీని వల్ల ఉపయోగాలు ఏంటిది అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు, ఎన్నో రకాల టెస్ట్లు చేస్తారు, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. వాస్తవాన్ని గుర్తించడం ఎలా? మీరు గుర్తించాలనుకుంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, ఆ చెట్టు గింజలు తీసుకున్న తర్వాత ఆ గింజల్ని తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ గిన్నెలు కానీ లేకుంటే ప్లాస్టిక్ పాత్రలు కానీ పెట్టుకోండి. పెట్టుకొని మీకు మీ దగ్గర ఒకవేళ వెండి కడియం కానీ లేకుంటే వెండి పాత్ర కానీ ఉంటే తీసుకొచ్చి అందులో ఒకటి వేసి చూడండి. చూసినట్టయితే మీరు అప్పుడు ఆ గింజ అనేది దానికి అంటుకుంటుంది. ఇప్పుడు వెండి కడియానికి పెడితే వెండి కడియానికి అది అయస్కాంతం కదా, ఇనుము అంటుకున్నట్టుగా అంటుకొని గింజ అనేది దానికి అట్లనే అతుకొని పోతుంది. మనము దాన్ని తీసి మళ్ళీ పక్కబెట్టి ఆ తర్వాత మరి ఒకవేళ మనం వెండి పాత్ర ఉంటే ఏ విధంగా దాన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా అంటే ఆ గింజల్ని వెండి పాత్రలో పెట్టినట్టయితే వెండి పాత్రకు అదే విధంగా అయస్కాంతగా అంటుకుంటాయి. ఆ పాత్రకు అట్నే అంటుకొని ఉంటాయి. దాన్ని తలకిందులుగా మనము బోర్నించినా కూడా అవి కింద పడకుండా అట్లనే ఉంటాయి. మరొక టెస్ట్ ఏంటంటే ఆకుపచ్చ గురువింద ఏ విధంగా ఉంటుంది అంటే, ఆకుపచ్చ గురువిందను మనం పగలగొట్టినప్పుడు అందులోపల గింజ లోపల భాగం కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. అంటే మనం పప్పు అంటాం కదా, దానిలో ఉండే పప్పు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. మరియు ఈ పూలు ఇంక మనకి ఎందుకంటే చెట్టు యూనించారు కాబట్టి పూలను మనము మీరు గుర్తించలేకపోతారు కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు ఫ్రెండ్స్. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ గింజలు ఎందుకు ఉపయోగపడతాయి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేది తెలుసుకోండి. ముందుగా దీని ప్రయోజనం ఏంటంటే, ఇది ఎక్కువగా జనాకర్షణ కోసము ఉపయోగపడుతుంది. మరియు ఇది ఎక్కువగా బెట్టింగ్ రాయిలు అంటే ఏదైనా పందెం కాసినప్పుడు కానీ మనం ఈ లేకుంటే ఈ బెట్టింగ్ చేసినప్పుడు కానీ ఈ దగ్గర ఉంటే మనం బెట్టింగ్లో విజయం సాధిస్తామని ఒక నమ్మకం, అదొకటి. రెండవది, దీంతో చాలా అద్భుతాలు జరుగుతాయని మన పూర్వీకులు చెప్పిండ్రు. అద్భుతం ఏంటంటే, ఈ గింజలు మన దగ్గర ఉన్నట్టయితే మనము చేసే వ్యాపారంలో పూట అపారమైన లాభము కలుగుతుంది. ఈ గింజలు మనం ఒకవేళ ఇంటి గుమ్మానికి కట్టినట్టయితే ఆ ఇంటి లోపల ఎప్పుడూ సిరి సంపదలు తొలతొగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితము కలుగుతుంది. మరియు వీరికి మంచి ఆలోచన, మంచి సృజనాత్మకత, మంచి తెలివితేటలు కలుగుతాయి. అందులో ఉండే చిన్న పెద్ద అందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది. మరియు ఏ పని చేసినా విజయవంతంగా పని పూర్తయి చేసే పనిలోనూ మంచి అభివృద్ధి కలిగి అన్ని విజయాలు కలిగి అభివృద్ధి పదంలో ప్రయత్నిస్తారు. ఈ గింజలు ఇతర అవసరాలకు చాలామంది చాలా రకాలు ఉపయోగిస్తాయి. దీని శక్తి అనేది అపారమైనది. ఈ గింజల్ని మనము ఎక్కువగా సేకరించాలంటే కేరళ ప్రాంతాల్లోనూ మరియు నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా శ్రీశైలం అటవీ ప్రాంతాల్లోనూ ఇవి ఎక్కువగా లభిస్తాయి.